మీ ఆమోదం తెలిపాల్సిందిగా మీ కర్తాల దండు పట్టుకుని కలుపుతుంది సిద్ధం చేస్తా ఉన్నా జై కేసీఆర్ థ్యాంక్ యూ ఇప్పుడు మన యొక్క పరిశీలకులు మన ఇన్ఛార్జ్ రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బండ ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా దయచేసి ఇంకా అక్కడక్కడ చెట్ల కింద ఉన్నవారు కూడా రావాలి లోపలికి కార్యక్రమం దగ్గరకు వచ్చింది దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ కూడా రావాలి ఈరోజు పార్టీ పాల్గొన్న నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు పాల్గొన్న నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అందరి ప్రేమాభిమానాలు చూడటం నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు సోదరుడు రాధారామ్ యాదవ్ గారు సోదరుడు మధుశేఖర్ గారు డిసిసిపి రాయచంద్రన్ గారు మరియు వేదిక మీద గౌరవ ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు మిగతా ప్రజాప్రతినిధులు సింగిల్ విండో చైర్మన్లు వివిధ సహకారాలు ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు మండల అధ్యక్షులు గ్రామ రాష్ట్రంగా ఈరోజు ఉదయం నుంచి నేను రూరల్ నియోజకవర్గం నుంచి మొదలుపెట్టి ప్రయాణం చేసుకుంటూ వచ్చిన పాల్గొన్న నియోజకవర్గం అడుగు పెట్టగానే అక్కడి నుంచి ఇక్కడికి అత్యంత అద్భుతంగా గులాబీ శ్రేణులు నాకు స్వాగతం పలికినాయి. ఇలా పల్లె పల్లెలో గులాబీ జెండా ఎగరవేసి మరి సముద్ర దగ్గర మన పార్టీ జెండాని ఇంత గొప్పగా చాటి చెప్పి ఈ పీడనికి హాజరైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక క్రమశిక్షణ గల పార్టీగా 60 లక్షల సైన్యంతో ఇలా చేస్తున్న కార్యక్రమాలు అనేక ఇప్పటికే మనం దాదాపు ఆరు ఆత్మీయ సమ్మేళనాలు మనం జరుపుకున్నాం. ఈరోజు ప్లీనరీ జరుపుకుంటున్నాం. ఎల్లుండి హైదరాబాద్లో పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ జరగబోతుంది. తర్వాత మళ్ళీ 30 తారీఖు నాడు ఏదైతే సచివాలయం మనం నిర్మించుకున్నామో ఏదైతే దేశంలోనే ఎక్కడ లేని విధంగా దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో సచివాలయాన్ని నిర్మించుకున్నామో ఆ సచివాలయాన్ని 30 తారీఖు నాడు మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. మే మాసం మే డే కూడా మనం అనేక కార్యక్రమాలు చేసినాం చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దాని మీద కూడా పార్టీ నుంచి ఒక నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. అదే రకపోతే మేలో మిగతా మన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత జూన్ 1 నాడు అమరవీరుల స్మారకాన్ని కూడా మనం ఓపెన్ చేయబోతున్నాం. అత్యంత అద్భుతంగా నిర్మాణం అవుతున్నది ఇవాళ స్మారకం. మరి దాన్ని కూడా మనం చేసుకొని 2 తారీఖు నాడు అధికారికంగా మనం 9 సంవత్సరాల వేడుకని కూడా మనం జరుపుకోబోతున్న నేపథ్యాన్ని ఒక్కసారి మనం లెక్కేసుకొని చూసుకుంటే నాడు నేడు తెలంగాణ రాకముందు మనం ఎట్లున్నాం తెలంగాణ వచ్చినట్టు ఎట్లున్నాం అనేది ఎవరికి వాళ్ళ మనం సమీక్షించుకొని మాట్లాడుకొని పరిశీలించుకొని మనకు మనం చర్చించుకోవడానికే ఇలా ప్లీనరీ సమావేశాలు అనేక అంశాలని ముందరు పెట్టినారు. ఒక్కొక్క అంశం ఒక్కొక్క నిజంగా రాస్తే గ్రంథమైతే మా మిత్రులు మాట్లాడుతుంటే వింటున్నా నాకు అద్భుతం అవకాశం దొరికింది. మధ్యాహ్నం నుంచి నేను ఇక్కడ కూర్చొని ఉన్నా బహుశా పల్లె ప్రగతి కార్యక్రమం ఎస్టీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ లాంటి అంశాలు ఇప్పుడే మీడియా మరియు నియోజకవర్గ అభివృద్ధి అంశాల మీద తీర్మానాలను కూడా నేను విన్నాను. వాస్తవంగా 15 నిమిషాలు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నది టాపిక్ చెప్పగలిగే సబ్జెక్ట్ ఉన్నది సత్తా ఉన్నది ఎందుకున్నదంటే తెలంగాణ రాజ్యాంగా అభివృద్ధి దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎస్టీ సోదరుడు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళని ఒకసారి అడిగాడు తప్పట్లు పడుతుంది రాని అడిగాడు వారి కోణంలో ఆలోచించండి వారు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచించండి. కేసీఆర్ గారు ఒక ఎస్టీగా ఆలోచిస్తారు ఒక మైనార్టీగా ఆలోచిస్తారు ఒక బీసీ బిడ్డగా ఆలోచిస్తారు అందరికి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఎవరు అడగలే ఎవరు ధర్నాలు చేయలే ఎవరు రోడ్లకి బదులు పెట్టలే ఎవరు ఉద్యమాలు చేయలే ఈ ఆలోచనలన్నీ కేసీఆర్ గారే
చేసి ఇలా బిడ్డ మీకు ఇప్పిస్తున్నాం అని చెప్పిన యాదవులు పోయి గొర్రెలు ఇయ్యమని ధర్నాలు చేసిందా? కేసీఆర్ గారి గొర్రెలు ఇవ్వాలి మా బిడ్డ. ఈ రోజులు 25% అన్నారు, కాదు బిడ్డ మీకు బాగా 75% తీసుకొని మీరు చేయండి అని చెప్పినారు. ఇలా సంపద అద్భుతంగా పెంచుకుంటూ పోతున్నారు తెలంగాణ రాష్ట్రం. ఇప్పటిదాకా మనం అనేక అనేక విషయాలు మాట్లాడుతున్నాం. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్ననే ఔరంగాబాద్లో ఒక అద్భుతమైన మీటింగ్ అయితే రాత్రి టీవీలో కూడా మనం చూసినాం, ఇవాళ పత్రికలు చదువుతున్నాం. ఔరంగాబాద్లో వారానికి ఒకసారి మంచినీళ్ళు వస్తాయట. వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తున్నాం మనం. మనల్ని చూసి కేంద్రంలో పథకాలు పెట్టుకున్న నేపథ్యాన్ని కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మనల్ని చూసి తెలంగాణకు వచ్చి మిషన్ పైన ఓపెనింగ్ వచ్చి ఈ స్కీమ్ పట్టకపోయి గారు దగ్గరకు నల్గా జిల్లా అనే ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది. అయినా 3 ఏళ్ళు గడిచినా అది ఇక్కడ ముందరికి కదులుతలేదు. నిన్ననే అలాగే కేసీఆర్ సార్ చెప్పిండు, మాకు అవకాశం ఇవ్వండి, 5 ఏళ్లలో దేశంలో ఇంటింటికి నల్ల పెట్టించే బాధ్యత అదేవిధంగా దేశంలో 70,000 ఎకరాల సాగు నీరు ఉంది, 40,000 టీఎంసీల సాగు నీరు ఉంది. దాంట్లో 40,000 టీఎంసీ తీసుకుంటే కూడా దేశంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు, దాన్ని కూడా 100% చేస్తామని చెప్పినారు. నిన్ననే ఒక మాట చెప్పినారు, మీరు అధికారం ఇవ్వండి, దేశంలో ఉన్న రైతులందరికీ ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్పినారు. మరి ఇంత గొప్పగా మన స్కీమ్స్ పోతున్నాయి. ఇవాళ మీరందరూ డిస్కస్ చేసినారు, అన్ని కోణాల్లో డిస్కస్ చేసినారు. మహిళా సోదరి బంధువులు సామాజికంగా మన అభివృద్ధి అంగాలు అన్నిటి మీద మీరు మాట్లాడారు. దయచేసి మీరు మాట్లాడేది మన సభలో సమావేశంలో అవకాశం ఇచ్చింది కాబట్టి ఇక్కడ అద్భుతంగా మీ యొక్క ఒపీనియన్స్ విన్నాం. దయచేసి ప్రతి పల్లెలో ప్రతి గట్టు కింద చెట్టు కింద 10 మంది కూగి అక్కడ ఖచ్చితంగా ఇదే వాదనతో ఇదే కట్టుతో మిగతా వర్గాల నోట్లు మూడించాల్సిన బాధ్యత కూడా ఇలా బీఆర్ఎస్ సైనికులనే మాట మనం తప్పనిసరిగా మనం అంగీకరించింది. అద్భుతంగా మాట్లాడుతున్నారు, అవగాహన ఉన్నది అందరికీ. ఎక్కడ సైలెంట్ ఉండదు, మనం పనిచేసే వాళ్ళం, మనం చెప్పుకోవాలి. ఆ చెప్పుకునే క్రమంలో మనం అనేక కార్యక్రమాలు చేయాలి. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ శక్తులు అయితే ఏమేమి మాట్లాడుతున్నాయో వాటి మీద దాడి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల సంక్షేమం కోసం చేయాలి. దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇప్పటికే మీరు చూస్తున్నారు మొన్ననే అదాని మన మోడీ ఈయన అదాని వచ్చి మాట్లాడిపోయినాడు, అంబానీ గురించి మాట్లాడతారు, అదాని గురించి మాట్లాడతారు. మరి మొన్ననే హోంశాఖ మంత్రి వచ్చి కూడా ఇక్కడ మాట్లాడిపోయినారు. ఏం మాట్లాడిపోయినాడే, తెలంగాణకు ఏదైనా ఇచ్చినా అని తెచ్చిందా, ఏదైనా ఇష్టమని అమలు చేసిపోయిందా, విభజన అభివృద్ధి అమలు చేస్తామన్నాడా, మా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తా అని చెప్పిపోయిందా, లేదా పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇస్తామని మాట్లాడిపోయిందా, ఏం మాట్లాడలేదు. ఏ దొరికిన ఒక పేపర్ లీక్ దొరికింది, ఆ లీక్ పట్టుకుంటాడా ఎవరన్నా హోంమంత్రి అంటారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఒక లీక్ మీద మాట్లాడి దేశం యొక్క విలువలు తీసేసే వ్యక్తిని ఈ రాష్ట్రానికి వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో విభజన హామీల మీద ఒక కేంద్ర మంత్రి కూడా వాడు రాష్ట్రంలో ఎప్పుడైనా మీటింగ్ పెట్టిందా, విభజన హామీల మీద ఎప్పుడైనా పత్రికలు చదివిందా, ఏ రోజైనా తెలుసుకున్నారా? మనకు అనేక అనేక హామీలు ఇచ్చింది మనకు, వాటిని చేయరు. మన కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ అన్నారు, మరి మనకు ఏదో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామన్నారు, అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ అన్నారు, రైలు కనెక్టివిటీ అని కొట్లాడుతూ కొట్లాడి వచ్చినాయి. నేనైతే చూస్తున్నా ప్రశాంతంగా ఇక్కడే కాదు మీ దగ్గరే కాదు ఈ రాష్ట్రంలో నిజంగా జాతీయ రహదారులు తేవడానికి కూడా వాళ్ళు ఆర్మీసీలు కష్టపడుతున్నారు. ఆర్మీసీలో ఢిల్లీకి వచ్చి పనిచేస్తూ ఉంటారు. ఇవాళ అనేక రకాలుగా మనం కేంద్రంలో కొట్లాడి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. బాధకు ఒక లక్ష్యం లేదు, ఉద్దేశం లేదు. మీకందరికీ తెలుసు ఎల్ఐసి అంటే ఇన్సూరెన్స్ అంటేనే ఎల్ఐసి మనకి ఇచ్చింది. ఎల్ఐసికి దేశంలో అత్యధిక మంది మనం కట్టాం. అటువంటి ఎల్ఐసిని ఫస్ట్ పట్టించినారు. ఎన్నడూ వాళ్ళు ప్రైవేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టకపోయారు, దాన్ని మెల్లమెల్లగా ప్రైవేటీకరించి దాన్ని తీసుకొచ్చి అలా అదాని కంపెనీలో పెట్టుబడి పెట్టించినారు. ఒక్క పైసా 2 పైసలు కాదు, 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసినారు. గతంలో ఎల్ఐసి అని మీకు తెలుసు లక్షలాది మంది ఉద్యోగాలు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఎల్ఐసి. స్టార్ట్ చేసినాడు 5,000 కోట్లతోటే స్టార్ట్ అయింది అది. ఇలా దానికి ఉన్న ఆస్తుల విలువ చేస్తే లెక్క చేస్తే కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. మరి దాంట్లో ఉద్యోగస్తులు కూడా లక్షల మంది ఉన్నారు.
మరి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి 3500 డివిడెండ్ కట్టాలి. అటువంటి సంస్థలు కూడా మంచిగా దాన్ని సర్వనాశనం చేసి బస్ పట్టించి ప్రైవేట్ కంపెనీలకు అప్పించడం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎస్బీఐ లాంటి బ్యాంకులు దాని మీద ఏం మాట్లాడతారా, గతంలో ఫోన్లు చేస్తే బ్యాంకులకు వెళ్ళి పైసలు పోయి అంటాడు, వీడు బ్యాంకులకు వెళ్ళి ఫోన్ చేస్తే పోయి వీడు బ్యాంకులే తీసుకోవాలని ఎప్పుడో పెడుతున్నాడు. వీడు ఇంకో నాలుగు వాడు కానీ ఏంటి కానీ 75 ఏళ్ళలో మన ప్రజలకు ఏం చేసి బాగుంది ఇవ్వలేని ప్రభుత్వాలు 75 ఏళ్ళు రాజ్యం వెళ్ళాయనే మాట స్పష్టంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వాలు 75 ఏళ్ళు కేంద్రంలో రాజ్యం చేసినాయనే మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసాను రాజ్యసభలో ఉన్నా. మరి నాకు చాలా అనుమానం వచ్చేది, అరే ఈ ఢిల్లీలో మా డ్రైవర్ని అడిగిన ఎందుకు రా పోయి ఓటేయరు, మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయరు రా అని అడిగి వాళ్ళు ఢిల్లీలో అంగామా ఎక్కువ చేస్తుంటారు. ఎందుకు వేయరు సార్ అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సార్ ఓ కాంగ్రెస్గా గవర్నమెంట్ 3 టర్మ్స్ ఎలగారు, అవి ఆప్కా గవర్నమెంట్ దుబారా 25 ఏళ్ళు వచ్చింది, 25 ఏళ్ళు కూడా బీజేపీకి ఓటేయలే ఢిల్లీ ప్రజలు ఎందుకు వేయలేదంటే అది వ్యాపారుల పార్టీ పేద ప్రజలకు వ్యతిరేకమైన పార్టీ అనే ఉద్దేశంతో ఇట్లా దేశవ్యాప్తంగా వాళ్ళకి అసలు అడుగులు లేవు. చాలామంది ఎందుకు చెప్తుంటారు వాళ్ళకి, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ప్రభుత్వాన్ని పెట్టలేదు, పంజాబ్లో ప్రభుత్వం లేదు, హర్యానాలో ఉన్న ప్రభుత్వం వాళ్ళది కాదు, కోవేలు చేతుల్లో వచ్చింది, ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళది కాదు, రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళది కాదు. మరి ఇట్లా లెక్కలేసుకుంటున్నాడు. ఒక యూపీలో మాత్రం వచ్చినా తక్కువ స్థాయిలో వచ్చిన వాళ్ళు ఓటు బ్యాంక్ తగ్గిపోయింది. ఇవాళ మధ్యప్రదేశ్లో కూలదోష వచ్చిన ప్రభుత్వం, మహారాష్ట్రలో కూలదోష వచ్చిన ప్రభుత్వం, ఒక గుజరాత్లో వాళ్ళ ప్రభుత్వం కూడా అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నది, ఒరిస్సాలో వాళ్ళ ప్రభుత్వం లేదు, వెస్ట్ బెంగాల్లో లేదు, ఒక ఉత్తరాఖండ్లో ఉన్నది. మరి ఇవాళ సౌత్కి వస్తే తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, తమిళనాడు లేదు, కేరళ లేదు, కర్ణాటక కూలదోష వచ్చిన ప్రభుత్వం వాళ్ళు. దయచేసి వాళ్ళు ఎంత గిమ్మిక్కులు చెప్తుంటారు మేము ఎన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలను తీసుకొని వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. అక్కడ నడుస్తుందా అని ఎజెండా, ఇవాళ ఎక్కడైతే హిందుత్వం ఎజెండా అంటున్నావో అది ఈశాన్య రాష్ట్రాల్లో నడవదనే విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళందరినీ భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి అనేక చట్టాలని వాళ్ళని రుంగదీసుకొని మరి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ మార్పులు చేసి ప్రభుత్వాన్ని చేర్చుకుంటున్న నేపథ్యం ఉంది. దయచేసి ఈ విషయాలన్నింటినీ మనం సమగ్రంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఇవాళ మనం చేయబోయే తీర్మానాలలో ద్రవ్యోల్బణం మనం నిలబడి చేయాలి. ఇలా ప్రైస్ రేట్స్ ఎంత పెరుగుతున్నది, ఎందుకు పెరుగుతున్నది, నేను ఇదే చెప్తున్నా, ఇది వ్యాపారుల ప్రభుత్వం మన ప్రభుత్వాలు కావాలి. ఇవాళ వాళ్ళు డీజిల్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు, ఇలా గ్యాస్ సిలిండర్ ఏమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆడబిడ్డలు ఎవరినైనా చెప్తారు సిలిండర్ ధర ఎట్లా ఉన్నది అనేది, ఇంటింటికి వంట కూడా మనకు తాగింది సిలిండర్ మంట. ఇవాళ ఆ రెండింటి వల్ల అనేక వస్తువులు రవాణా సరఫరా యొక్క ఛార్జీలు పెరిగి అనేక వస్తువుల యొక్క ధరలు పెరిగిన నేపథ్యం కూడా దేశవ్యాప్తంగా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చేసే తీర్మానంలో అది కూడా ఒక కీలకమైన అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్న చెప్పినాడు అనేక సంస్థల్ని వాళ్ళు ఇస్తున్నారు, ఆ సంస్థలు ఏంటి మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలి, 157 మెడికల్ కాలేజీలకు ఇచ్చింది కానీ తెలంగాణ ఇవ్వలేదు. అయినా మన సొంత నిధులతో దాదాపు 16-17 మెడికల్ కాలేజీ తీసుకున్న ఒక్క సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటుంది. రానున్న రోజులు ఇంకొక సంవత్సరం అంటే 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నవోదయ పాఠశాలలు అడిగిన ఇవ్వరు వాళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు అడిగితే ఇవ్వరు మనకు, ఏది ఇవ్వరు వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలకు అన్నిటిస్తారు. ఇవన్నీ వల్ల వాడు తాత జాగిరా, వాడు ఎక్కడికైనా డబ్బులు తీసుకున్నారా, కేంద్రానికి పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి, దయచేసి అర్థం చేసుకోండి. కేంద్రానికి వచ్చే పైసలు రాష్ట్రాలు కట్టిన పన్నుల్లో వస్తాయి. మనం ఇవాళ జిఎస్టీ కడుతున్నాం, అదే ప్రధాన వనరు. వాళ్ళు కొంత ఏదో ఎక్సైజ్ డ్యూటీలు సెస్లో పేరు పెడతారు, సేవ వసూలు చేసుకుంటున్నాం. ఆ సెస్లలో మన వాటా ఎగ్గొట్టడానికి సెస్లో పేరు పెడతారు వాళ్ళు. ఈ జిఎస్టీ మీద వచ్చిన డబ్బులు మిగతా డబ్బులు అంతా కలిపితేనే కేంద్రం యొక్క బడ్జెట్లో కీలకమైన అంశం ఉంటుంది. ఎక్కడికి ఆకాశంలోకి వెళ్ళి మొగలకి వెళ్ళి రాలి పడతలేవు కదా, రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయమే ఇలా కేంద్రానికి పడదు. దాంట్లో మనకు 41% పన్నుల వాటా ఇవ్వాలి. మనం ఇవాళ 100 రూపాయలు ఇస్తే 41 రూపాయలు మన రాష్ట్రానికి తిరిగి ఇవ్వాలి. మన రాష్ట్రంలో 100 రూపాయలు వచ్చినట్లయితే 41 రూపాయలు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎన్నడూ కూడా 29 రూపాయలు దాటి ఇవ్వలేదు.
అన్ని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా అది మార్చలేదు కేంద్ర ప్రయోజక పథకాలను కొన్ని ఉంటాయి నేషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు సర్వశిక్ష అభియాన్ కావచ్చు ఇంకో స్కీమ్ కావచ్చు ఈ అన్ని స్కీములు మనకి ఇచ్చే డబ్బులు 41% వాట ఈ రెండు కలిపితే 61% ఖచ్చితంగా రాష్ట్రాలకు రావాల్సిన అవసరం ఉంది కానీ ఏనాడు కూడా అది 39% కంటే దాటలేదు ఇవాళ మనం కడుతున్న న్యాయమైన పన్నుల నుంచి మన వాటా ఇవ్వడానికి కూడా కొన్ని చేసిన పెట్టుబడులు మనకు పైసలు ఇచ్చినా అని చెప్తున్నాడు ఇప్పటికి కూడా దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందిగా మనందరం డిమాండ్ చేయాలి ఇవాళ అమిత్ షా లాంటి వచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పిపోతున్నాయంటే ఖచ్చితంగా తెలంగాణ కంటే మళ్ళీ ఒక్కసారి వస్తే ముక్కు నేల గ్రాయించి బుద్ధి చెప్పాల్సిన అవసరం బాధ్యత తెలంగాణ టీఆర్ఎస్ ఇటువంటి దుర్మార్గులందరినీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఎక్కడా లేదు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారు ఇక మనం అధికారం కోసం చేయలేదు ఉచిత విద్యను మనం చెప్పాలి ఇచ్చినాం మనం దళిత బంధు చెప్పాలి ఇస్తున్నాం మనం రైతు బంధు చెప్పాలి ఇస్తున్నాం ఇంటింటికి నల్లాకి ఇస్తామని చెప్పాలి ఇస్తున్నాం ఇవి ఎన్నికల కోసం సంక్షేమాల కోసం తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలే తెలంగాణ బిడ్డలు ఎవరి దగ్గర చేయి దాచకుండా బతకాలే తెలంగాణ బిడ్డలందరూ ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్న సంకల్పం కోసి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల్లో ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఎక్కడైనా మన బిడ్డలు మంచిగా ఎదగాలన్న సంకల్పం కోసి పల్లె పల్లెలో మీరు అందరూ చూడండి వాళ్ళు మీరు లెక్కలేసుకోండి గ్రామాలను నేను ఇప్పుడే చూసినాను బహుశా మీ దగ్గర ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు 2,20,000 చిల్లర ఓట్లు ఉంటాయని అంటే దాదాపు 60,000 కుటుంబాలు ఉంటాయి 60,000 కుటుంబాలు అంటే ఎందుకో ఇప్పుడే పేపర్ తిరిగి చేసిన 66,000 పైన రైతు బంధువులు ఉన్న నియోజకవర్గ 60,000 కుటుంబాలు అంటే 60,000 ఆధార పెన్షన్ ఉన్న నియోజకవర్గం మీ బాల్కోట నియోజకవర్గం ఇదన్నిటికీ ఏమైనా పైరవేలు చేసేదా అప్లికేషన్ పట్టుకొని తిరిగేలా దప్తరం ఒక ఫైల్ నెల నెల పైసలు వాడడానికి ఏమైనా పైరవేలు చేస్తున్నారా అవినీతి ఏమైనా రాజ్యం వెళ్తున్నారా దయచేసి వీటి మీద ఆలోచించాల్సిందిగా నేను మరొకసారి మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను మనం అందరం కొంత ఆత్మగౌరవంతో ఉండాలన్న సంకల్పం కొద్ది గ్రామీణ వ్యవస్థలో మనం మంచిగా అభివృద్ధి చేస్తేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ అభివృద్ధి అవుతున్న సంకల్పం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ దయచేసి వీటిని విస్తృతంగా మీరు ప్రచారం చేయండి ఇవాళ మనం అనేక అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఎప్పుడెప్పుడు నేను వింటే అప్పుడప్పుడు పాటలు వింటుంటాను నేను పాట వింటే ఎక్కడో మనం తీసినా తీస్తే దళిత వాడల్లోన వెలిచిన అంబేద్కర్ దళిత వాడల్లోనే మా అంబేద్కర్ అన్నాడు ఇటా దళిత వాడల్లోనే కాదు హైదరాబాద్ నడిపోటున నేను అంబేద్కర్ని చర్చిస్తాను దేశంలో కేసీఆర్ 125 అడుగుల విగ్రహం ప్రపంచ చరిత్రకే మరి గొప్ప దారి చూపెడతారు అదేవిధంగా అమరవీరుల స్మారకం ఇవాళ అద్భుతమైన సెక్రటరీ దూరంగా చూస్తే ఒక్కసారి పోయి దాన్ని ముట్టుకొని రావాలనిపిస్తుంది మనం అంత అద్భుతంగా గడుపుతాం ఈ నిర్మాణాలు మీ కలెక్టరేట్ ఏంటన్నా ఇవాళ నాకు ఎప్పుడో ఒకసారి మిత్రుడు అడిగి అన్న తహసీల్దార్ దొరుకుతాడే ఫోన్ అంటే కలెక్టర్కి ఫోన్ చేయని చెప్పిన నేను దొరకకపోతే ఆయన చేయాలి 33 మంది కలెక్టర్లు ఎప్పుడైనా ఊహించినావా 10 జిల్లాలలో మంత్రి వచ్చి నిజామాబాద్కి వస్తే మంత్రి వచ్చే కలెక్టర్ ఇంకోటికి పోయేది మళ్ళీ మంత్రి పోయేవారు కానీ రాకపోయేది మంత్రి సాయంత్రం దాకా ప్రోగ్రామ్స్గా కలెక్టర్లో అంటే చాలా అటుకెళ్ళి అటుపోయింది ఇంటికెళ్ళి వచ్చింది ఇవాళ మీకు అందరికీ అందుబాటులో పాలన వచ్చింది గత ప్రభుత్వాల కాలంలో ప్రజల వద్దకు పాలన ఆ పాలన ఈ పాలన బోర్డు పెట్టిలు వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నాడు దరఖాస్తులు తీసుకున్నారు ఏమైనా ఇవాళ మీద రీచ్లో ఉంది పాలన అద్భుతంగా కలెక్టరేట్లో నిర్మాణమైంది కలెక్టరేట్ చూసిన వాళ్ళు చాలామంది ఏమంటారు చెప్పాలా అయ్యా మా రాష్ట్రంలో సెక్రటరేట్ కూడా ఇంకా లేదు మీ కలెక్టరేట్ ఇంకా గొప్పగా ఉండాలని చెప్తారు మరి ఇవాళ కలెక్టరేట్ నిర్మాణం కానీ ఇవాళ రాష్ట్ర సచివాలయ నిర్మాణం కానీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కానీ రేపు నిర్మాణం అవుతున్న అమరవీరుల స్మారకం కానీ వీటన్నిటి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు తర్వాత ఒక పేరుంటుంది అది ప్రశాంతం ఢిల్లీలో కూడా గులాబీ జెండే వేస్తామని చెప్తున్నామో ఆ భవన నిర్మాణం కూడా ప్రశాంతంగా చేస్తాం
మరి అటువంటి బిడ్డ మీకు శాసన సభ్యుడిగా ఉండడం అనేది నేను అనుకుంటా వారికి వచ్చిన అదృష్టంలో అత్యంత భాగం మీ అందరికీ కూడా దక్కుతుంది మీ భారతదేశం కూడా దక్కుతుంది ఎందుకంటే ఇంత గొప్పగా మనం కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం దయచేసి మనల్ని మనం ఎక్కడ కిందిగా కాకుండా అనేక కార్యక్రమాలని ఇంకా సమాజంలో చేయాల్సింది పరిష్కరించాల్సినవి అనేక ఉన్నాయి మొన్ననే మనకు అవకాశం దొరికింది ఇవాళ వైద్య కళాశాలను పెట్టుకుంటున్నాం ఇవాళ పల్లి పడిపాట కార్యక్రమంతో పనులు బాగా చేసుకుంటున్నాం ఇప్పటికే 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం వాటి మెల్లమెల్లగా జూనియర్ కళాశాల డిగ్రీ కాలేజీలు కూడా చేస్తున్నాం దయచేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మాట్లాడిన భక్తులు ఒక్కొక్కరు ఎట్లయితే టాపిక్ మీద మాట్లాడే లోపు దాకా ఒక మైనార్టీ చూడడానికి టాపిక్ ఇస్తే ఆయన అర్ధ గంట సేపు ఆయన సంక్షేమ కార్యక్రమాలు చెప్పగలిగే సత్తా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక డ్రైవర్ మిత్రునికి వారి గురించి ఏం చేసిందో చెప్పగలిగే సత్తా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఒక బీసీ మిత్రులకు అందరికీ ఎవరికైనా అవకాశం ఇస్తే ఒక్కొక్క కులానికి ఏమేం చేసిందో చెప్పగలిగే సత్తా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది దయచేసి ఎక్కడైనా ఈ గ్రీనరీ మనం చేరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా మనం రానున్న రోజుల్లో క్రియాశీల సైనికులుగా మనం కష్టపడి పనిచేయాలి బీఆర్ఎస్ పార్టీని అత్యున్నతంగా నిలబెట్టడంలో మీ పాల్గొన్న నియోజకవర్గం అందరికంటే ముందుండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్క